ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. మీరు డేట్ నిర్ణయిస్తారా, నన్ను నిర్ణయించమంటారా? పోదాం, రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను. లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి, నేనే డ్రైవింగ్ చేస్తా కారు, నువ్వు పక్కన కూర్చో, ఇద్దరమే పోదాం. గన్మెన్ లేకుండా పోదామన్నావు కదా, చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం. మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం. ఆడికెళ్ళి కొండపోచమ్మ సాగర్లో మేము కట్టిన R&R కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికెళ్ళి మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం. ఆడికెళ్ళి రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం. పా పోదాం పా, రేపు పోదామా, ఎల్లుండి పోదామా? నేనైతే రెడీ రేపు పొద్దుగాల 9 గంటలకు. ఇఫ్ యు ఆర్ రెడీ ఐ పోయేద్దాం. మరి నువ్వే అన్నావు కదా గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా నేను వస్తా అన్నావు కదా, పా రేపు పొద్దుగాల పోదాం. ఫస్ట్ మూసీకి పోదాం, దగ్గర కదా, మీ ఇంటికి పక్కనే ఉంటుంది 5 నిమిషాలు. ఆ మూసీలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆడికి పోదాం ఫస్ట్. ఆడ కూడా ఏమైనా యాప్ సెట్ చూసుకొని కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికెళ్ళి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, R&R కాలనీల దగ్గర తీసుకుపోతా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడిన, ఒక్క ఇల్లన్నా కట్టింది రా అని మాట్లాడిండు. ఒక్కటి కాదు, 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం. ఇది భారతదేశంలోనే బెస్ట్ R&R కాలనీ. ఇండియాలో ఇంతవరకు ఇంత పెద్ద ఇంత మంచి R&R కాలనీ ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా కట్టలేదు. అది కేసీఆర్ గారు కట్టినటువంటి ద బెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ R&R కాలనీ. అన్ని 100 ఫీట్ 80 ఫీట్ 60 ఫీట్ రోడ్లు ఇచ్చి కట్టినాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, అంగన్వాడీలు, రేషన్ షాపులు, స్కూళ్ళు, గుళ్ళు, దేవాలయాలు, చర్చులు, 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తాళపు చేయి ఇచ్చి ఇళ్ళకు దోలినాం. అది కూడా 250 గజాల స్థలంలో కట్టాం. ఈ దేశంలో పేదలకు R&R కాలనీలో 250 గజాల ఇంటి స్థలం ఇచ్చింది ఎవ్వరూ లేరు. 2013 భూసేకరణ చట్టం 121 స్క్వేర్ యార్డ్స్లో కట్టియమన్నది. అది సింగిల్ రూమ్ ఇల్లు ఇమ్మన్నది, IAY ఇల్లు అన్నది. కానీ కేసీఆర్ గారు 121కు డబుల్ 250 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఇచ్చి అందులో 2 బాత్రూములు 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆ ఇండ్లల్లో వాళ్ళని గృహప్రవేశం దోలినాం. ఇంటి ముందు చెట్లు పెట్టి నల్లా కనెక్షన్ ఇచ్చి కరెంటు కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ వ్యవస్థతో సహా పూర్తి చేసి 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వాళ్ళని ఇళ్లలోకి తోలిచ్చింది. ఇవి ఫోటోలు. ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతాడు, మల్లన్న సాగర్లో ఒక్క ఇళ్ళని ఇచ్చింది రా అంటాడు. సిగ్గుండాలి మాట్లాడడానికి, అబద్ధాలు ఆడితే అతికెట్టు మాట్లాడాలి. చూసిన ప్రజలేమనుకుంటారు, ఆ ఇండ్లు పొందిన ప్రజలు నిన్ను చూసి నవ్వుకోరా? యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి, 2013 భూసేకరణ చట్టాన్ని మించిన దానికంటే మెరుగైనటువంటి నష్టపరిహారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.